ఒకరు ప్రేమ కథలను అద్భుతంగా మలచడంలో దిట్ట, మరొకరు పాన్ ఇండియా రికార్డులను కొల్లగొట్టే స్టార్ హీరో. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో బొమ్మ పడితే గూస్ బంప్స్ గ్యారంటీ. అందుకేనేమో ఆ కాంబినేషన్ కోసం సినీ లోకం ప్రేమ మైకంతో వెయిట్ చేస్తోంది. ఈ మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ ఇదిగో టైటిల్, అదిగో స్టోరీ, ఈవిడే హీరోయిన్, షూటింగ్ ఎప్పుడంటే అంటూ రూమర్స్ వర్షాకాలంలో వచ్చే వరదలను తలపిస్తున్నాయి. ఈ రేంజ్ లో పుకార్లను పుట్టించే ఆ క్రేజీ కాంబినేషన్ ఎవరిదనుకుంటున్నారా? అయితే ఓ లుక్ చేయండి. టాలీవుడ్ లో ప్రేమ కథలకు ఊపిరిపోయాలంటే యువ దర్శకుడు హను రాఘవపూడి తర్వాతే ఎవరైనా. అందాల రాక్షసి నుంచి పాన్ ఇండియా హిట్ సీతారామం వరకు ఆయన తీసిన ప్రతి లవ్ స్టోరీ చూసిన ప్రతి ప్రేక్షకుడి గుండెను హత్తుకుంది. ప్రేమికుల మధ్య తీసిన ఎన్నో సన్నివేశాలు యువకుల హృదయాల్లో ఇప్పటికీ పదిలంగా స్టోరేజ్ అయ్యున్నాయి. మరోవైపు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బొమ్మ థియేటర్లలో పడితే చాలు బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ. బాహుబలి, సలార్, కల్కి ఇలా వరుస హిట్లతో చెలరేగిపోతున్న ప్రభాస్ నెక్స్ట్ మూవీపై అంచనాలు, పుకార్లు, ప్రచారాలకు కోదువే లేదు. రోజుకో రూమర్, పూటకో పుకారు వస్తూనే ఉంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ది రాజా సాబ్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు రెబల్ స్టార్. అసలే హను రాఘవపూడి చేతిలో పడిన ప్రాజెక్టులకు స్పెషల్ బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోని పెట్టుకుని ఇంకెంత అద్భుతం చేస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శర వేగంగా జరుగుతోంది. ఈ మూవీకి హను రాఘవపూడి ఫౌజీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అలాగే పాకిస్తానీ హీరోయిన్ సజల్ అలీ ప్రభాస్ కు జోడీగా యాక్ట్ చేయబోతున్నారనే రూమర్స్ కూడా వరద వచ్చినట్లే వస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంతవరకు లేదు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్టింగ్ దశలో ఉంది. ఆగస్టు 22న ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉందని మరో ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. ఇటు కథ గురించి కూడా సంచలన రూమర్ వైరల్ గా మారింది. ఈ చిత్రం స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ నేపథ్యంలో ఉంటుందని హను రాఘవపూడి ఆల్రెడీ లీక్ చేశారు. ఇక అప్పటినుంచి ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా, బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడని వార్తలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఇవి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు మాత్రమే. మరి హను రాఘవపూడి ప్లానింగ్ ఏంటో వేచి చూడాలి.